మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బండి సంజయ్ ఓ పోరాట యోధుడు, బీజేపీ కార్యకర్త నుంచి మొదలు ఏబీపీ కార్యకర్తగా, కార్పొరేటర్గా, ఆ తర్వాత ఎంపీగా ఎన్నో పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా సత్కరించింది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్నాము. ఉదయం నుండి ఇక్కడ అభిమానులు కిక్కిరిసిపోయారు. బండి సంజయ్కు అంటే కరీంనగర్కు 20 సంవత్సరాల తర్వాత కేంద్ర మంత్రి పదవి రావడంతో అటు కార్యకర్తలను, కరీంనగర్ ప్రజల్లో ఒక సంబరం వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉదయం నుండి కార్యకర్తలు అందరూ ఇక్కడ చేరుకొని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, బండి సంజయ్ గారికి అంటే అలాగే కరీంనగర్కి 2 దశాబ్దాల తర్వాత కేంద్ర మంత్రి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అంతా కూడా ఈరోజు కాలర్ ఎగరేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది సంజయ్ అన్న వల్ల. మరి వారు పార్టీ పట్ల మొదటి నుంచి విధేయత, నీతి, నిజాయితీ తోటి, ఒక క్రమశిక్షణ తోటి ఎదిగినటువంటి కార్యకర్త. ఒక కార్యకర్త నుంచి ఈరోజు కేబినెట్ మినిస్టర్ వరకు ఆయన ఎదిగిన క్రమం చూస్తూ ఉంటే చాలా ముచ్చట అనిపిస్తుంటది. మరి వారి అంకిత భావానికి ఏ పార్టీలో అయినా కానీ ఈ విధంగా ఉండదు. కేవలం భారతీయ జనతా పార్టీలోనే కరెక్ట్గా క్రమశిక్షణతో పనిచేసిన, కట్టుబడితో పనిచేసిన వ్యక్తికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ క్రమంలోనే ఈరోజు కరీంనగర్ బిడ్డ అయినటువంటి, మరి ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు అయినటువంటి బండి సంజయ్ అన్నకు ఈరోజు కేంద్ర కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కరీంనగర్ ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా సంతోషపడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త చాలా జాతీయ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ముఖ్యంగా. థ్యాంక్ యూ అండి. ఇంకా మరికొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి ఎలా అనిపిస్తుంది కరీంనగర్కి ఎంపీ మనకి కేంద్ర మంత్రి పదవి రావడం? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయన్న గారు సరే ఏబీపీ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ నుంచి కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ దేశం పట్ల, జాతీయ పట్ల, హిందుత్వం పట్ల అప్పటి నుంచే తను చిన్నప్పటి నుంచి కూడా మోటివేట్ అయ్యి ఆ హిందుత్వం కోసం ఏదైతే పనిచేస్తున్నారో, తదనంతరంలో సంఘ నేపథ్యం వైరస్ నుంచి అండదండల నుంచి, తర్వాత కార్పొరేటర్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత తదనంతరం 2 సార్లు ఎంపీగా ఈసారి భారీ మేరతో గెలవడం, దాంతోపాటు నరేంద్ర మోడీకి ఆశీస్సులు ఉండడం, ఈ సందర్భంగా వారికి ముక్కోటి దేవతల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండడం, పార్లమెంట్ ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఉండడం వారికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క కేంద్ర మంత్రి పదవి రావడం మా అందరి గర్వకారణం, ప్రజలందరి గర్వకారణం. ఈ యొక్క పదవితో ప్రజలందరూ, పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ప్రజలను అభివృద్ధి చేసే దిశగా వారు ముందడుగు వేస్తారు. అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రజలందరూ గెలిచిన ప్రజలందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలా చెప్పండి, కేంద్ర మంత్రి పదవి ఊహించారు అసలు బండి సంజయ్కి వస్తుందని? బండి సంజయ్ గారు ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుండి, మరియు ప్రజా సమస్యల పైన హిందూ ధర్మం కోసం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రజల ఇబ్బందులు పడుతుంటే ప్రజల పక్షాన పోరాడి, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ యొక్క అరచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ పక్షాన పోరాడి, అనునిత్యం హిందూ ధర్మం కోసం, ప్రజల కోసం పోరాడి ఇవాళ ఒక గుర్తింపు తెచ్చుకుంటు కాబట్టి సంజయన్నకు ఇలా మన సెంట్రల్లో పదవి ఇచ్చారు. మున్ముందు కూడా రాబోయే రోజుల్లో సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ లోపల అధికారంలోకి వస్తుంది, సంజయ్ గారు సీఎం గారు అవుతారు. మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఏ స్థాయిలో ఉంటారో అనేది ఇది ఒక బండి సంజయ్ గారి జీవిత చరిత్ర ఒక ఉదాహరణ. ఒక సామాన్య కార్పొరేటర్ స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ గాను, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక కేంద్ర మంత్రి వారిగా ఎదిగిన సంఘటన అనేది నిజంగా కార్యకర్తలందరికీ ఒక ఉదాహరణ. మన కష్టపడిన కార్యకర్తలందరికీ ఏదో ఒక రోజు మంచి అవకాశం లభిస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే కరీంనగర్ పార్లమెంటు ఓటర్లందరికీ భారీ మెజారిటీతో గెలిపించిన బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, చాలా యాక్టివ్గా పనిచేశారు మహిళలు బీజేపీలో ఎలక్షన్స్ ముందు. వారితో మాట్లాడతాం, చెప్పండి ఎలా అనిపిస్తుంది బండి సంజయ్ కేంద్ర మంత్రి? ఊహించిందే నిజంగా, అంటే సంజయ్ అన్న పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఊహించాము. కానీ ఇంత తొందరగా అంటే కేంద్ర కేబినెట్లోకి, మోడీ గారి కేబినెట్లోకి ఎంట్రీ అని అంటే నిజంగా కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఇది గర్వించదగ్గ క్షణం. ఎందుకంటే గత 6 నెలలుగా అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. బండి సంజయ్ అన్నకి అత్యధిక మెజారిటీ రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డారు. వారి కష్టానికి తగిన ఫలితం మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చింది. ఆ వెంటనే మాకు ఇది ఎట్లా అంటే మరింత ఆనందం కలిగించే క్షణం ఇది. కష్టపడే కార్యకర్తకు అంటే
సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తకి బీజేపీ పార్టీలో ఎటువంటి స్థానం కల్పిస్తారని చెప్పడానికి బండి సంజయ్నకి ఇచ్చిన కేంద్ర పదవే నిదర్శనం. నిజంగా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. కరీంనగర్ కార్యకర్తలందరూ కూడా కేవలం అంటే జస్ట్ మాటల్లో సంతోషం అని చెప్తే సరిపోదు, ప్రతి ఒక్క కార్యకర్త మనసు కూడా గర్వంతో నిండిపోయిన క్షణం ఇది. చాలా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా బండి సంజయ్న మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలని కరీంనగర్ కార్యకర్తలందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కరీంనగర్కి చాలా నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కష్టపడ్డ కార్యకర్తకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు కష్టపడ్డ కార్యకర్తకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అని చెప్పడానికి సంజయ్ అనే ఒక నిదర్శనం. గతంలో అయితే మనం చూసుకున్నట్టయితే విద్యాసాగరరావు గారు సెంట్రల్ మినిస్టర్గా వేశారు. అదే జిల్లా నుంచి తన శిష్యుడైనటువంటి సంజయ్ అన్న ఈరోజు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఒక మూమెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం దొరికింది అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలు ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు అన్న చెప్పండి. బండి సంజయ్ ఎంపీగా 2 లక్షల మెజార్టీ గెలిచాడు, అత్యధిక మెజార్టీ కరీంనగర్ కేంద్ర మంత్రి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఇది కష్టానికి ఫలితం, ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. తెలంగాణలో కొట్లాడే వ్యక్తి, పేద ప్రజల పెన్నిది, పేద ప్రజల కోసం అననిత్యం కుటుంబాన్ని సైతం వదిలేసి ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి ప్రజల కోసం అననిత్యం 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడిన ఏకైక వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ఆశీస్సులతో, రాముడి ఆశీస్సులతో, అమ్మవారి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు ప్రజలకి కార్యకర్తలకి నమ్ముకున్న వారందరికీ ఇవాళ ఇదొక సంతోషమైనటువంటి రోజు. ఇది తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తికి ఈరోజు కేంద్రంలో ఒక చోటు రావడం అనేది తెలంగాణ తప్పకుండా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పేసి తప్పకుండా మేము కోరుకుంటా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది, మీరు బండి సంజయ్ని ఎప్పుడు చూసినా కూడా పక్కనే ఉంటారు, మీరు మీకు ఎలా అనిపిస్తుంది? గత 30 సంవత్సరాలుగా మేము దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా, ఆయనకు ఇట్లాంటి వ్యక్తి, ఇట్లాంటి కష్టపడే వ్యక్తి, కష్టపడే కార్యకర్త ఏ పార్టీలో ఇప్పటివరకు నేను చూడలేదు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు కానీ, ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు కానీ ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరి పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆయన. పార్టీని నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా కష్టపడ్డాడు. ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు. మేము కూడా పక్క నుండి చూసి ఇది అవసరమా అనే స్టేజ్లో వచ్చినా కూడా లేదు లేదని చెప్పుకుంటూ మాట్లాడేందుకు ధైర్యం చెప్పుకుంటూ, అసలు ఆయన మొండి వ్యక్తి, చాలా మొండి వ్యక్తి, ఎంత అరాచకం జరుగుతున్న గవర్నమెంట్ వాళ్ళు, ఇంత ఇబ్బంది పెట్టినా, ఇంతకుముందు గవర్నమెంట్లో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మొండిగా కొట్లాడి పేరు సంపాదించుకున్నాడు. ఆయన కష్టార్జితమే ఇప్పుడు ఈ ఫలితం. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పదవి ఇచ్చినందుకు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది బండి సంజయ్ గారు? బండి సంజయ్ గారు ఏంటంటే చాలా కార్యకర్త, అంటే ఒక చిన్నపిల్లలో ఒక కార్యకర్త లాగా మన కార్పొరేటర్ నుంచి, కౌన్సిలర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు చాలా గర్వంగా ఉందండి. అందులో కేంద్ర మంత్రి పదవి అనేది మేము శాయశక్తిలా కష్టపడ్డాము. ఆ మోడీ గారు గుర్తించి కేంద్ర మంత్రి పదవి కరీంనగర్కు మరోసారి ఇవ్వడం అని చెప్పేసి అనేది చాలా గర్వకారణము. బండి సంజయ్ అన్న గారు కార్యకర్తల మనిషి, కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీ వచ్చింది. ఇంత మెజార్టీ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి అనుకుంటున్నాము. రాబో రోజుల్లో కరీంనగర్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటింటికి కూడా అందియాలని చెప్పేసి అని బండి సంజయ్ గారి ఒక ధ్యేయం కళ నెరవేరుతుందని చెప్పేసి అని మేము సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు ఇలాగే ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ చేసి మాకు బండి సంజయ్ అన్న గారు కానీ, బీజేపీ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పేసి అని ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడిచెల రాజు, కరీంనగర్. మీరు చెప్పండి, ఈ కేంద్ర మంత్రి పదవి రావడం వల్ల కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చాలా అభివృద్ధి చెందుతుంది. తన ఒక విజయన లీడరు, తను ఒక అగ్రెసివ్గా పోతాడు కాబట్టి భవిష్యత్ ఇంకా మంచి పదవులు, అంటే రేపు రాబోయే కాలంలో తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి. అందుకు మేము అందరము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ
మాకు ఈ పదవి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతంలో గెలిపించినటువంటి వ్యక్తులకు అందరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఎందుకంటే ప్రజల విజయము, ఒక సామాన్యుడు ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడని తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక నిదర్శనము. మరి ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి వచ్చిందంటే ఆషామాషి విషయం కాదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. అతని కృషి వల్ల, అతని పట్టుదల వల్ల ఈ స్థాయికి ఎదగగలిగిందని నేను తెలియజేస్తున్నాను. చూసుకోవచ్చు మొత్తం కార్యకర్తలు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు ఇప్పటికే బండి సంజయ్ ఇంటి ముందు చేరుకొని వాళ్ళు కోలాహలం వ్యక్తం చేస్తున్నారు. ఆ డప్పు చప్పులతో టపాసులు వేలుస్తూ వాళ్ళు ఇక్కడ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు ఎప్పుడైతే వారు ముందే ఊహించమని చెప్తున్నారు, అంటే పార్టీ బండి సంజయ్ అతని యొక్క కృషి పట్టుదల అనేది ముందు నుండే తమకు తెలుసు అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఖచ్చితంగా బండి సంజయ్కి అతను చేస్తున్నటువంటి కృషికి వస్తుందని చెప్పి ముందైతే వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీ నుండి ఒక టికెట్ రావాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది కేంద్ర మంత్రి పదవి అనేది రావడానికి ముఖ్య కారణం చేసుకోవచ్చు. అది బీజేపీ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి పట్ల అయితే అభిమానులు, కుటుంబ సభ్యులు, నాయకులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ నాయకులు, ఉన్నారు వారితో మాట్లాడారు అన్న చెప్పండి. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి దీనిపై మీ అభిప్రాయం? ఒక విద్యార్థి నాయకుడుగా, ఏబీపీ కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా గెలిచి, తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావడం కరీంనగర్ గడ్డకు చాలా సంతోషం. సంజయ్ అన్న మరెన్నో పదవులు చేపట్టి సీఎం పదవి కూడా పొందాలని కరీంనగర్ మేము ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఊహించారు, ఎవరు ఊహించని పదవి, చాలా సంతోషంగా ఉన్నది. కార్యకర్తలందరి కష్టం ఫలించింది ఈ రోజు కరీంనగర్. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఇక్కడ అభిమానులు కోలాహలం నెలకొంది. బండి సంజయ్ ఇంటి ముందు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు అనుకోవచ్చు, వారితో మాట్లాడారు అన్న చెప్పండి. ఎలా అనిపిస్తుంది బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి? మంచిగా ఉండాలి బండి సంజయ్, అచ్చా ఖుషికి బాత్ హే, బహుత్ ఖుషికి బాత్ హే, బడి మెహనత్సే మినిస్టర్ మిలీ హే బండి సంజయ్ నాకు, ఖుషికి బాత్ హే. ఇక్కడ బండి సంజయ్ వేరే అభిమానున్నాడు, ఇటీవల ఒక పాట కూడా వాడిండు బండి సంజయ్ గురించి, పాట బాగా వైరల్ అయింది యూట్యూబ్ లో, బాగా ట్రెండింగ్ కూడా వచ్చింది. మనం మాట్లాడదాం, చెప్పు భయ్య ఎట్లుంది మరి గెలిచిండు అన్న, మళ్ళా పదవి వచ్చింది కేంద్ర మంత్రి ఎట్లా అనిపిస్తారు? చాలా సంతోషంగా ఉందన్న, తెలంగాణ ఊపు వచ్చిందంటే మా బండి సంజయ్ అనే వాళ్ళ ఊపు వచ్చిందన్న. అది ఇంతవరకు తెలంగాణ మేము ఇట్లా ఊసుకోవాలన్న, తెలంగాణ సంజయ్ అన్న ఎన్నో అరెస్ట్ అయ్యను, ఎన్నో జైలు పోయాను, సంజయ్ అన్న జైలు భయపడి కార్యకర్తలను భయపడడం, ఇప్పటి కూడా మేము మా మీద పై వేల మీద కేసులు, మా మీద సంజయ్ అన్న అమ్మరాన్ని రాతి చేసాను, నిరుగుతాల దిశ వేసాను, ఎంతో కేసీఆర్ అరెస్ట్ చేయించాను. సంజయ్ అన్న సింగిల్ గా ఒక్కడే వస్తాడు, ఇక్కడ సంజయ్ అన్న సింగిల్ గానే వస్తాడు. ఇప్పటికి పదే పదే చెప్తాను, రానో రోజుల్లో తెలంగాణలో అవుతా బండి సంజయ్ అన్న సుత సీఎం అవుతాడు. మేము అదే ఎట్లా వేయాలా ప్లాన్ అవుతాం అనగా, సంజయ్ అన్న వీరాపిన తెలంగాణ రాష్ట్ర వారంగా చాలా మంది ఉన్నారు కళాకారులు, ఎంతో మంది చాలా మంది పాటలు అవుతా పాట సంజయ్ అన్న వీరాపినగా ఒక చిన్న పాట, పొదమురా పొదమురా బండి సంజయ్ అన్న, బండి సంజయ్ అన్న రే, మా బండి సంజయ్ అన్న వస్తున్నాడు రా, తెలంగాణ రాష్ట్రం అంతా కలుగుతున్నారా, మా అన్న బండి సంజయ్ అన్న అరే, యువసైనా బండి సంజయ్ అన్న యువసైనా, యువసైనా బండి సంజయ్ అన్న యువసైనా.